వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షర్మిల ఈరోజు హన్మకొండలో హయగ్రీవాచారి మైదరం వద్ద నిరుద్యోగ నిరాహార దీక్ష దిగారు. పలువురు నిరుద్యోగులు ఈ దీక్షలో పాల్గొన్నారు. అంతకుముందు ఆమె కాకతీయ యూనివర్సిటీ క్రాస్రోడ్లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆమె ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు ఆమె చేపట్టిన దీక్ష సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ఆమె తెలంగాణలో నిరుద్యోగ సమస్యలను ఉద్దేశించి మాట్లాడతారు. శర్మిలా దీక్షకు దిగిన సందర్భంగా ఆమెకు పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారు. తెలంగాణలో పూర్తి స్థాయిలో 190,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తాను తెలంగాణలో నిరుద్యోగుల కోసం పోరాడుతూనే ఉంటానని ఇప్పటికే ఆమె ప్రకటించారు.